నుంచి గంజాయి గాని ఈ డ్రగ్స్ ఇవన్నీ మన లింకులు గాని ఆంధ్రప్రదేశ్ లింకులు గాని చూసినప్పుడు యువతను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది పార్టీలుగా మీ మీద ఎంత ఉందో మీ అందరి మీద కంటే మీడియా మీద కంటే ప్రభుత్వం మీద ఎక్కువ ఉంది. కానీ ప్రభుత్వం తరపు నుంచి అలాంటి చర్యలు అలాంటి యాక్షన్ ఏమైనా కనబడుతుందా మీకు? ఎందుకు క్రియా శూన్యత ఉంది ప్రభుత్వం వైపు నుంచి? సర్ గుడ్ ఈవినింగ్ అండి, చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వెంకటకృష్ణ గారు, డ్రగ్స్ కి అడ్డాగా మనం స్టాటస్టిక్స్ గాని తీసుకున్నట్టయితే గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, ఇవి వరుస స్థానాలు. డ్రగ్స్ నార్కోటిక్స్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కేసులు ప్రకారం మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఇందులో ఉన్న దాఖలాలు లేవు. మాక్సిమం ఉంటే ఇల్లిసిట్ లెక్కర్ ఉండేది ఆంధ్రప్రదేశ్ లో. అదర్వైజ్ ఉత్తరాంధ్ర ఈ పాడేరు ఏరియా నుంచి గంజాయి రవాణా కనబడేది. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చినాక ఏదైతే కొన్ని వేల కోట్లు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అనమాట ఇంపోర్ట్ చేసుకొని మన ట్రేస్ అయింది ఇండియాలో, ట్రేస్ అయ్యాక సెంట్రల్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది కేటగిరీ 1 లో ఉన్నటువంటి డ్రగ్ అది. అవును, నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం కేటగిరీ 1 లో ఉన్నటువంటి డ్రగ్ అది. కరెక్ట్. సో చాలా అలార్మింగ్ అది, చాలా సీరియస్. ఆ సీరియస్నెస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కనబట్ల, ఎవరో ఆశీ ట్రేడర్స్, చెన్నై లింకు, ఇక ఇవన్నీ కంటే అసలు ప్రభుత్వమే శరవేగంతో చేసి ఆ లింక్స్ ను పట్టుకొని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుందండి ఆ విషయంలో. ఎందుకు అంటే ఈ డ్రగ్స్ ని కానీ ఎలా చేసాము అంటే మన దేశంలో ఉన్న యువత క్రాస్ రోడ్ లో పడుతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోతుంది యువత, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, క్రైమ్ రేట్ నిర్వీర్యం అయిపోతుంది. ఈ ఈ యాక్టివిటీ ఏది కూడా చేయకపోవడంతో అలాగే కొన్ని లింకులు మూలాలు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి ఉన్నాయి అని అంటే అది ఇంకా అలార్మింగ్ ఫ్యాక్టర్, ఇంకా సీరియస్ అఫెన్స్. కాబట్టి దీని మీద చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేసి కల్పిటేషన్ పని చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఎక్కడైతే కనబడుతున్నట్లేదు. మరి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిందన్నారు, ఆ రిపోర్ట్ ఏమవుతుందో తెలియటం లేదు. ప్రజలకు టైం టు టైం తెలియజేయవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది దాన్ని ప్రజలకు తెలియజేయాలి, తెలియజేసి సీరియస్ యాక్షన్ ఉండాలి. అలాగే గంజాయి ఎక్కడ ట్రేస్ అయినా ఆంధ్రప్రదేశ్ అని అంటే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఏమవుతుందండి? అది గంజాయి అక్రమ రవాణా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని మన దాంట్లో ఉంది, ఎక్సైజ్ అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బ్రాండ్లు అమ్మడానికి ఉన్న శ్రద్ధ గంజాయి అక్రమ రవాణా కానీ అక్రమ సాగు మీద కానీ పూర్తిగా పక్కకు తప్పిపోయింది. ఎంతసేపు ఏముంటేనంటే ఏ బ్రాండ్ ఈరోజు విశాఖపట్నంలో ప్రమోట్ చేయాలి, విజయనగరంలో ఏ బ్రాండ్ ప్రమోట్ చేయాలి, ఈ దీని మీద ఈ అఫీషియల్స్ అందరూ కూడా దాని మీద తలమునకలై ఉన్నారు తప్ప ఈ ఇల్లిసిట్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ట్రాఫిక్కింగ్ అని వీటి మీద కాన్సన్ట్రేషన్ పోయింది. అంటే ప్రభుత్వ విభాగాలని అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళడం వల్ల ఈ దుష్ఫలితాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తుంది. దీన్ని కావాలని చేస్తున్నారు ప్రభుత్వ పద్ధతులు. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేయడం వల్ల వాళ్ళ లబ్ధిదారులు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ వన్ సైడ్ అయిపోయింది. ఇంకా అది చట్టము, దాని అమలు, దాని తాలూకా ఆ చట్ట వ్యతిరేకుల్ని శిక్షించమనే దానిని ఇప్పుడు సైత్రవ పట్టేస్తుంది. ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది ఆ పనిచేయడమే పోలీసుల డ్యూటీలాగా రాను రాను వచ్చి చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా కామెంట్ చేయడం చాలా అది దారుణం. అర్థం పడుతుంది పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందని.
దీని వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి వెంకటకృష్ణ గారు. చాలా ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సరే ఒకటి మద్యం అక్రమ రవాణా స్టేట్లో మద్యం రావడం, అది రావద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అయినా అది వస్తున్న తీరు, అది ఒకవైపు. రాష్ట్రంలో గంజాయి పండించడం అనేది విపరీతంగా పెరిగిపోవడం, దేశంలో ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికిందంటే అది ఏపీ నుంచే వెళ్తుందనే ఒక ప్రూఫ్స్తో సహా బయటపడుతుండడం, ఇది రెండవది. ఈ రెండింటికంటే ప్రమాదకరమైన